శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. ధను రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశ్లేషంగా విశేషంగా తెలుసుకుందాం. ధనురాశిలో శనికేతుల యొక్క ప్రభావం కనిపిస్తోంది, సప్తమిలో రాహు యొక్క ప్రభావం, అదేవిధంగా రాజ్యంలో చూస్తే రవి, కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావము, లాభంలో బుధుడు, వ్యయంలో గురుడున్నాడు. ఈ చంచల మనస్తత్వ అనేది కేతు ద్వారా జరుగుతుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, శని జాప్యం చేస్తాడు, కేతు చంచల మనస్తత్వం తీసుకొస్తాడు. ఇది చేద్దామో అది చేద్దామో అని అనుకున్నప్పుడు ఒక విషయం బయట జారిపోతుంది, సమయం పక్కకు జరిగిపోతుంది. ఆ అనుకున్న సమయంలో కొన్ని కొన్ని బాయిలింగ్ పాయింట్ అంటారు ఇంగ్లీష్లో, కెమిస్ట్రీ వాళ్ళు చదివేయాలంటారు, అంటే కరెక్ట్ టైంకి ఆ వేడి ఎంత ఉండాలో అంత వేడిలోనే కానీ మనం కనుక కొట్టగలిగితే ఇనుమైనా సరే వంగుతున్నాయని చెప్తారు. వేడి ఎక్కువైనా తక్కువైనా అది వంగదంటారు. అలా బంగారం వంచాలని కూడా అదే అని అంటారు. అలాగా ఈ శనికేతుల యొక్క ప్రభావం ఉన్నాయంటే కరెక్ట్ టైం చూసుకొని మనం చేయవలసిన పని కరెక్ట్గా చేయగలిగితేనే వీళ్ళకి ఆ సక్సెస్ ఉంటుంది. ఎక్కువ అత్యాశకు వెళ్ళకండి. ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది ట్రేడింగ్లో అంటే ఆ ట్రేడింగ్లో ప్రాఫిట్ వచ్చేటప్పుడు బ్రేక్ చేసుకోండి, మీకు కావాల్సిన ధనాన్ని తీసుకోండి. ట్రేడింగ్ అంటే స్పెక్యులేషన్ చేసిన, షేర్స్ వ్యాపారం చేసిన వాళ్ళందరికీ నేను స్పెసిఫిక్గా చెప్తున్న పాయింట్ ఇదన్నమాట. తర్వాత భార్యాభర్తల మధ్య జరుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నా, అన్యోన్యత కొంచెం ఇబ్బంది కలగడం, ఇవన్నీ అయితే సహజంగానే కనబడుతుంది. ఇక్కడ శని మీద ఏంటంటే ఇప్పటివరకు శని ఒకలాగున్నాడు, శని మీద కుజుడికి దృష్టి పడింది, అంచేత నిర్ణయాలలో కూడా తేడా వచ్చేస్తుంది. కుజుడు యొక్క దృష్టి శని మీద ఉన్నంతసేపు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎలా చేస్తారంటే, శివునికి అభిషేకం చేసేటప్పుడు ఏ విధంగా చేస్తాం, శివలింగం బదులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని పెట్టి శివునికి చేసే నమ్మకం చమకం రుద్రం శ్రీ సూక్తం పురుష సూక్తం ద్వారా ఏ విధంగా అయితే మనం అభిషేకం చేస్తాం పంచసూక్తాలతో చేస్తాం, అందులో ఏదో ఒక సూక్తంతో చేయండి. ఏమీ రాకపోతే ఓం నమ శివాయ అని చేసినా కానీ విగ్రహం మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఉండేటట్టు చూడండి. శివలింగం కాదు, స్ఫటికలింగం కాదు. అభిషేకం చేసి అభిషేక తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఏంటంటే పళ్ళతోనే చేయండి, పంచామృతంతో చేయండి, కొబ్బరి నీళ్ళతో చేయండి, దేనితోనే చేయండి. ఈ అభిషేకం రోజు ఉదయం లేచి ఒక 10 నిమిషాలు చేసుకుని ఆ తీర్థం తీసుకుని వెళ్ళండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ శనికేతువులు ఇద్దరు అక్కడ ఉండడం వల్ల ఏంటవుతుందంటే, ఈ చంచల మనస్తత్వం తీసిన కేతు అంటే వేవరింగ్ మైండ్, శని డిలే చేస్తాడు. ఒకటి వేవరింగ్ మైండ్ వల్ల మనకు ఆలోచన కరెక్ట్గా రాదు, వచ్చిన ఆలోచన నుండి సాగదీస్తాడు, ఆన్సర్ ఇవ్వకుండా సాగదీస్తుంటాయి. ఈ రెండింటి ప్రభావం వలన మేజర్ డిసిషన్స్లో లాసెస్ జరుగుతాయి. మనం తెలియకుండానే ఎక్కడో మనకు నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని భరించాలంటే చాలా కష్టం. దీని తోడు 7 ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి వివాహం జరిగిన వాళ్ళకి ఇంకొక తలకానొప్పి ఏంటంటే, భార్య ఏదో ఒకటి అలా సన్నగా వెనక నుండి అంటూనే ఉంటుంది, లేదంటే భర్త భార్యాభర్తల మధ్య ఆ అనడం వల్ల, ఆ మనోవేదన వల్ల ఏంటంటే నిర్ణయంలో మిస్ఫైర్ అయిపోతుంది. చాలా జాగ్రత్త తీసుకోవాలి. అభిషేకం చేసి తీర్థం తీసుకుంటే కొంతవరకు ఏంటంటే వేడినీళ్ళు శనిగా తోడనుకోండి, బయట ఎండ ఉంటే లోపల ఏసీ వేసుకున్నట్టుగా నిర్ణయాలలో మిస్టేక్ అవ్వకుండా ఉంటుంది. నిర్ణయాల్లో ఈ 15 రోజులు మిస్టేక్ లేకపోతే రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ లైఫ్ విల్ బి గుడ్. ఈ లోపల గురుడు ఆటోమేటిక్గా రాశిలోకి వచ్చేస్తాడు నవంబర్ అయిన నుండి, ఇంకా అక్కడ మనం భయపడక్కర్లేదు అన్నమాట. సో అంచేత ఈ యొక్క అభిషేకం చేసేటప్పుడు ఆ విధంగా చేయండి రోజు ఉదయాన్నే, కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కొంచెం 4 రోజులు ఆగండి. ఈ 15 రోజులు నవరాత్రులు కదా చెప్పి కొబ్బరిగా కొట్టి ఏదో చేసేదాన్ని ప్రయత్నం చేస్తారు. పాతది ఏమైనా పెండింగ్ ఉంటే కంటిన్యూ చేయండి. ముందు చేసిన వాటిలో సంతకాలు పెట్టండి. ఈ 15 రోజుల్లో మేజర్ డిసిషన్స్ అయితే తీసుకోకండి, ఆగండి 15 రోజులు. అయితే ఇప్పుడు గురు బలం పెరుగుతుంది, గురువు ట్రాన్సిట్ మొదలైపోతుంది, ధనురాశిలో ప్రవేశించడానికి మొదలు పెడతాడు తను. ఆ వాసన వల్ల మీకు కొంత బ్లైండ్నెస్ నుండి ఫోకసింగ్ బాగుంటుంది. అంటే ఒక 15 రోజులు నిదానంగా ఉండండి, ఉంటే బాగుంటుంది. తర్వాత ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళకి ఓ రకంగా చెప్పాలంటే చిన్న నష్టంగానే కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు మాత్రం చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ నష్టం అంటే నిర్ణయాల వల్ల అవమానాలు పడడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక చింతనలో ఉండడం 15 రోజులు, లేదంటే అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం, అయ్యవారు పూజ చేసి గుళ్ళు గోపురాజుడు తిరుగుతూ మేజర్ నిర్ణయాల మీద సంతకాలు పెట్టకుండా ఉంటే కొంత బాగుంటుందని చెప్పడానికి అవకాశం ఉంది ధనురాశిలో వాళ్ళకి. ఇక్కడ కేతువుకు సంబంధించి గణపతి ఆరాధన, అదేవిధంగా రాశికి సంబంధించిన గురు యొక్క ఆరాధన, గురువునే గణపతి అన్న ఒకటే అనుకున్నారు, అలా అనుకుని చేసుకుంటూ నవరాత్రుల్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటూ అలాంగ్ విత్ మీ యొక్క నిత్యానుష్ఠానంతో ఆ తీర్థాన్ని తీసుకుంటే కొంతవరకు సంకట విమోచన జరుగుతూ నిర్ణయంలోని కూడా కొన్ని మార్పులు వచ్చి
మీకు ఒక శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గం రాజ్యాన్ని పొందగలుగుతారు. శుభం బియ్యాలు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.